ఇప్పటివరకు వాళ్ళ బాండింగ్ అంతలా చూపించి, వాళ్ళ సాంగ్ సూర్యుడే సాంగ్ లో అంత బాండింగ్ చూపించి చివరికి వచ్చేసరికి ఆ వద్దరం వచ్చినాక ఫైట్ ఎలా అనిపించింది? అది మీరు ఇప్పుడు రివీల్ చేశారు. నేను జస్ట్ నీ నీకేమనిపించింది అని అడుగుతున్నా, నీ ఒపీనియన్. అదే ఆబ్వియస్ గా ఉంటుంది కదా, అబ్బాయి ఇంతమంది నాకే తెలియదు ఇప్పుడు ఎందుకు అయ్యారా అని. నేను వెయిట్ చేసి చూడాలి పార్ట్ టూ గురించి, ఒక ఎక్సైట్మెంట్, ఒక బాధ. చాలా తెలివి చెప్తున్నా కదా ఆన్సర్. ఓకే, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఎవరు లేరు అన్న, నిజం చెప్పు. అన్న నిజంగా ఏంగా మీ మమ్మీ లేరులే? మమ్మీ లేరని కాదన్న, టైం వేస్ట్ అనుకుంటాను నేను. ఇప్పుడు ఎంత ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్? ఏమో నీకు పెరుగుతున్నారు చూడాలి, 5K ఉన్నారు ఇప్పటికైతే. సలార్ వచ్చిన తర్వాత పెరిగారా? సలార్ కి ముందు ఎంత? 800 అట్లా, 1K ఎంత ఉండదు. ఇప్పుడు 500K వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ప్రభాస్ ఫ్యాన్స్ కొడేస్తారు నీకు. ఇప్పుడు అందులో లూసిఫర్ 2 లో కూడా చేస్తున్నావు కదా నువ్వు, మరి అక్కడ ఫ్యాన్స్ కూడా కొడతారు కదా నీకు, పృథ్వీరాజ్ గారి ఫ్యాన్స్. సో మొత్తానికి అలా పెరిగిపోతూ ఉంటాయి. అందులో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ నీకు ప్రపోజ్ చేస్తారు, రిక్వెస్ట్లు పెడతారు? నేను బిజీ ఉన్నానని చెప్పేస్తాను. బిజీ ఉన్నానని చెప్తావు అంటే నువ్వు రెస్పాండ్ అవుతావు? అంటే నాకు తెలిసిన వాళ్ళకన్నా, అందరికి కాదు, నాకు తెలిసిన వాళ్ళకి రెస్పాండ్ అవుతావు. అయితే తెలియని వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవుతాం? సో సలార్ లో ఎవరు నీకు అంటే పృథ్వీరాజ్ గారి గర్ల్ ఫ్రెండ్ చైల్డ్ క్యారెక్టర్ ఏం పెట్టలేదా? ఏ చెప్పేయండి. లేదన్నా, తూలేమన్నా ఉంటుందా? మీరు చూసారు కదా. లేదు కదా, అంటే 2 లో ఉంటదని అడుగుతున్నా. 2 లో ఏమో అన్నా, మరి ప్రెసెంట్ లో కూడా చూపిలే. అడుగుతావా మరి ప్రశాంత్ నీల్ గారిని? ఆయనకు అసలు యాక్షన్ డ్రామా కావాలి, రొమాన్స్ వద్దా? సరే ఏం సార్ ఎవరన్నా అడుగు ఒకసారి, సరదాగా మెసేజ్ చేయి, తెలుసు కదా నీకు బాగా. పెట్టాను సార్ ఇలాగా ఏమైనా నేర్చుకుంటానని చెప్పు. ఒకవేళ రియల్ లైఫ్ లో చెప్తే నాకు తెలిసి ఇట్లా ఇస్తారు రియాక్షన్. ఆయన అలా రియాక్షన్ ఇస్తే వెళ్ళిపోతారేమో. అవును, ఆయన సెట్ లో కూడా సేమ్. నువ్వు ఇప్పుడే ఏదైతే చేసో సీన్ థింక్ చేసినప్పుడు కూడా ఆయన రియాక్షన్ అలాగే ఉంటది. అవును, ఓకే, అయినా అడిగేద్దాం. లేకపోతే మీ అసిస్టెంట్ డైరెక్టర్ అడుగు ఒకసారి. దేవకైనా ఉందా మరి చైల్డ్? ఇద్దరికి లేదా? పెద్ద హీరోయిన్ వచ్చేది. మర్చిపోయాను, అందుకే శృతి హాసన్ గురించి అడగలే. ఆమె పరిస్థితి ఏంటి అసలు? మీరు పార్ట్ 2 చూసి తెలుసుకోండి, పార్ట్ 1 కూడా చూసి తెలుసుకోండి. పార్ట్ 1 లో తెలుసు, పార్ట్ 2 లో? పార్ట్ 2 లో పార్ట్ 2 చూసే తెలుసుకోవాలన్న. వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా సాంగ్ ఉందా? ఏమన్న నాకు నిజంగా తెలియదు. నాకు మా సాంగ్ ఉందని నాకు తెలియదు. సూర్యుడు మా సాంగ్ అని రిలీజ్ అయ్యే సినిమా చూసేంత వరకు నాకు తెలియదు. అవునా? అంటే మీకు మానిటైజేషన్ షార్ట్స్ తీసినప్పుడు అప్పుడు చెప్పారు సాంగ్ కోసం తీస్తున్నాము, వెనకాల ప్లే చేయలేదా? లేదంటే జస్ట్ ఇలా ఈ సీన్ ఇలా ఇలా అని చెప్పేశారు. కానీ అంటే ఇప్పుడు ఒక లిప్ సింక్ ఉంటే ప్లే చేయాలన్న, దానికి ఆ మ్యూజిక్ కి తగ్గట్టు ఏమైనా బాడీ మూమెంట్స్ గానీ ఇలా ట్యూన్ వచ్చినప్పుడు ఇలా లాగడం అలా ఉంటే ప్లే చేయాలి. బట్ మాకు సాంగ్ మాంటేజెస్ తీసిన తర్వాత చేశారేమో నాకు తెలిసి. ఓకే, ఫస్ట్ అంతా కూడా ప్రశాంత్ నెల్లి గారు గన్స్ తో తీశారు, ఇప్పుడు మాత్రం ప్రభాస్ కి కత్తిలు ఇచ్చారు. అది ఏదో అంటున్నారు ఊచకోత. సో నీ ఒపీనియన్ దాని మీద? ఊచకోత. ఓకే, అండ్ నీకు తెలుసు కదా ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. ఆల్మోస్ట్ దాదాపు ఎన్ని ఇయర్స్ అయింది బాహుబలి వచ్చి? 7 అయిందన్నా. సాహో వచ్చినప్పటికీ కూడా, సాహో కూడా మంచి వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అలాంటి హిట్ పడాలని, ఒక్క మంచి సాలిడ్ హిట్ కోసం. కానీ ఆ మొత్తం ఆకలి అంతా తీర్చేసుకున్నారు కదా, ఇంకా పార్ట్ 2 లో ఇంకా ఫుల్ ఆకలి తీర్చేస్తారు. ఇది జస్ట్ టిఫిన్ మాత్రమే, అది ఫుల్ మీల్స్ తర్వాత ఉంది. డిన్నర్ ఉందా లేదా? ఫుల్ మీల్స్ అన్ని కలిపేస్తావన్న. సీన్ లో బ్రహ్మానందం గారికి ఎంత అయిపోయింది కదా పొట్ట, అలా అయిపోయింది ఇంకా ఫ్యాన్స్ కి. ఇప్పుడే ఒక పెద్ద న్యూస్ లీక్ చేశాడు, సలార్ 2 లో బ్రహ్మానందం గారు ఉన్నారు అన్న. నేను అనేది నువ్వే కదా అన్న పొట్ట. బ్రహ్మానందం గారికి ఆ సీన్ ఉంటది కదన్న ఒక సినిమాలో, ఈ సీన్ కంచంది ఎంత ఉంది అనేది మొత్తం తిను అన్నట్టు మొత్తం పెట్టేసి ఆయన ఇంకా అన్నా హాస్పిటల్ కి వెళ్తారు ఆ సీన్ లాగా. ఫ్యాన్స్ అంతా కడుపు నిండి పెద్ద వాళ్ళకి ఫుల్ మీల్స్ అంతా. ఒకసారి ప్రశాంత్ నీల్ గారిని ఇమిటేట్ చేయ డైరెక్షన్ ఆయన సెట్స్ లో ఉన్నప్పుడు ఎలా చేస్తారు? ఏమన్నా నేను అసలు నా థాట్ లో నేను ఉండేవాడిని ఆ సీన్స్ అప్పుడు. అమ్మా నిజంగా నువ్వు మహామేధవ్ తెలుసా? అరే నువ్వు ఖచ్చితంగా ఇండస్ట్రీలో వెళ్తావురా పక్క. ఒకసారి జే ఒకసారి ఒకసారి క్యార్ ఆయన మేనేజర్ గుర్తు తెచ్చుకుంటా. గుర్తురాట్లేదన్నా
నీకు గుర్తొచ్చింది? లేదన్నా, నువ్వు చేసావు ఒకటి అన్నావా? ఆయన అప్పుడప్పుడు కామెడీ చేసేటప్పుడు అదే అంటారు. నాకైతే నేను ఆయన చూసిన సెట్స్ లో నాకు సీన్ చెప్పేటప్పుడు అన్న, మిగతా తర్వాత ఆయన మానిటర్ వెనకాలకి వెళ్ళి ఎలా ఉంటారు నాకు తెలియదు, నేను ఎప్పుడు మానిటర్ దగ్గరికి వెళ్ళా. ఓకే, నార్మల్ గా అయితే మాకు సీన్ చెప్పేటప్పుడు ఆయన మాకంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన అంటారు, ఆయన ఆ దెబ్బకి అందరూ అలా చూస్తూ ఉండాలి ఆయన్ని. అంటే ఆయన చెప్పేటప్పుడు ఫేస్ లో ప్రతిది మసిల్ ఆయన కంట్రోల్ లో ఉంటది, బుగ్గలు ఇలా ఊగుతాయి. మేమేమో చూసుకుని, సార్ మాకేమో అట్లా బుగ్గలు ఊగవు, ఆయన ఏమో వామ్మో అసలు ఎంత ట్రై చేసినా ఆయన లాగా చేయలేమన్నా, క్రేజీ చేస్తారు ఆయన. సరే ఇమిటేట్ చే, ఇమిటేట్ బాగా తెప్పించుకుంటున్నా. ఇమిటేట్ చేసా కదా ఇప్పుడే. లేదు లేదు, ఇమిటేట్ చే అన్న. నేను జస్ట్ పోనీ, యాక్షన్ ఎలా చెప్తారో చేసి చూపి. యాక్షనా? ఇప్పుడు నాదే అనుకోండి అన్న. అసలు ఆయన యాక్షన్ చెప్తారా ఆయన మూవీలో? ఆయనే కాదు చెప్పింది మరి, ఆయన మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు వీడిది ఉంది, ఎవడ్రా ఎవడో అనుకోండి, నాకు వస్తారు ఆయన ఎట్లా పట్టుకోడు, ఎవడ్రా ఎవడో అని ఆయన మేనరిజం ఉంటది. వీడి చేసింది ఒకటి, వీడిది కదన్నా, సో ఆయన అట్లా మేనరిజం ఉంటది మొత్తం. ఇట్లా మెయిన్ అయితే బుగ్గలు బాగా యూస్ చేస్తారు ఆయన, ఇలా ఊగుతాయి ఆయన ఇంటెన్సిటీ టు డైలాగ్. ఆయన లుక్స్ చెబ్బి లుక్స్, బుగ్గలు బాగున్నాయి, సన్నగా ఉన్నట్టు అనిపిస్తారు. కానీ ఆయన మాత్రం యాక్షన్ చేసేటప్పుడు ఇలా ఊగిపోతాయి. ఇప్పుడు మీకు సీన్ చెప్తారు కదా మామూలుగా, ఇలా డైలాగ్ ఉంది ఇలా చెప్పాలని, దానికి ముందు ఆయన ఆ పాత్రలో ఆయన నటించి మీకు చూపిస్తారు? అవును ఖచ్చితంగా, ప్రతి సీన్ ఆయన చూపిస్తారు. తర్వాత మాకు సీన్ చెప్పేశాక ఆయన వెళ్ళి ప్రాక్టీస్ చెప్పేయమని చెప్తారు. అన్నోళ్ళు వచ్చి ఇంకా దాన్ని మాడిఫై చేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అన్నోళ్ళు వచ్చి ఆ డిపార్ట్మెంట్ ఎలా ఉంది వర్క్? ఆ డిపార్ట్మెంట్ అంటే అన్న, మొత్తం సినిమాలో ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయి, అన్ని ఆర్ట్స్ ప్రతి ఒక్కరు ఉంటాయి అన్న. యాక్టర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, వాళ్ళని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత ముచ్చటేసి దాన్ని చూస్తుంటే ఎంకరేజ్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు చేసే యాక్షన్ ఒకవేళ ఏదైనా రావట్లేదు అనుకోండి, వాళ్ళు చేసినట్టు ఇమిటేట్ చేస్తే చాలు, సీన్ సూపర్ వచ్చింది. కాకపోతే అది కాదు కదన్న యాక్టింగ్ అంటే, మన స్టైల్లోకి దాన్ని మనం తెచ్చుకొని మనం ఎలా చేస్తాం, మనం ఓన్ చేసుకోవాలి, మనం ఓన్ చేసుకోవాలి అలా. కానీ ఈ కేజీఎఫ్ మొత్తం కూడా ప్రశాంత్ నీల్ గారి చేతుల మీద నడిచింది మొత్తం కూడా. కానీ ఈ సలార్ మాత్రం ఒక పెద్ద టీమే ఉంది, ఆయన ఒక షిప్ కి కెప్టెన్, ఆ షిప్ లో చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు. కేజీఎఫ్ కూడా అంతే అన్న, పెద్ద షిప్, దాంట్లో కూడా పెద్ద టీము, అంత ప్రతిది టీం వర్క్ అన్న. ఆ టీమ్ కి కెప్టెన్ నడిపించింది నీల్ సార్. ఓకే, మరి వీళ్ళందరినీ కలిసావా? మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్స్ లేదా? ఆ ఛాన్స్ రాలే ఇంకా. మరి ప్రభాస్ గారిని కలిసావా? లేదు. ఎవరిని కలిసావు? పృథ్వీ సార్ని ఒక్కరిని కలిసాను, ఈశ్వరి మ్యామ్ని కలిసాను. ఇంకా ప్రశాంత్ నీల్ గారు అంటావా? ప్రశాంత్ నీల్ గారు ఆబ్వియస్ గా. మరి ఎప్పుడైనా అడిగావా సార్ ప్రభాస్ గారిని ఒక్కసారి? లేదన్న, అసలు చెప్తున్నా కదా, మేము సెట్ లో ఉండేటప్పుడు మాకు సీన్ తప్ప వేరే ధ్యాస ఉండదు. ఈ కామెడీ చిన్న చిన్న పార్ట్స్ కూడా ఎప్పుడు ఒక సీన్ ఉంది, ఇంకో సీన్ ఉంది, కెమెరా కానీ ఏమైనా షిఫ్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న మాట్లాడడం అలా జరుగుతుంది, మళ్ళీ సీన్ లోకి వెళ్ళిపోతాం అందరూ. డిపెండ్స్ అన్న, సీన్ ఎలా ఉంది. ఆ కడియన్ సీన్ చూస్తే నైట్ ఉంది, వేరే వేరే దేవ వద్దురా అంటాను నేను, అది పొద్దున ఉంది. సో ఇంకా డిపెండ్స్, వర్షం పడుతుంది కదా నైట్ సీన్, రెయిన్ ఎఫెక్ట్ అన్న. కడియం నువ్వు తీసిన తర్వాత ఎవరైతే నీకు క్యారెక్టర్ ఉన్నారో, నీ ఆపోజిట్ చేసే అతను, రియాక్షన్స్ చాలా పెద్దగా ఉంటాయి. వరగతనాదే అసలు కడియంలో ఏముంది? అక్కడ చెప్పారు కానీ మీకు పార్ట్ వన్ లోనే, అది ఒక పెద్ద మీరు సినిమాలో చూడండి. ఏముంది చెప్పు కడియంలో? సినిమాలో చెప్పారు కానీ నా పెద్ద టెరిటరీ అది అని, అసలు అది పెద్ద టెరిటరీ మా దగ్గర ఉన్న వాటిల్లో, అది ఫ్రెండ్ కోసం ఇచ్చేసా. ఓకే, అది మరి మళ్ళీ నీకోసం దేవా తీసుకొస్తాడా దాన్ని? అదేగా మాట ఇచ్చాడు, దాన్ని తీసుకురావడం కాదు, అప్పటి నుంచి మాట ఇచ్చాడు నీకోసం, ఏమైనా ఎరైన అవుతా సరైన అవుతా అని అప్పుడు మాట ఇచ్చి ఇంకా పెద్ద. ఓకే, ఒకసారి ఆ డైలాగ్ నువ్వు చెప్పు. ఎరైన ఇదే అన్న, నీకోసం ఎరైన అవుతా సొరైన అవుతా, ఈ ఒక్కడి కోసం అన్న నవ్వు కనిపిస్తుంది. ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. సూపర్, థ్యాంక్ యూ అన్న.
కానీ నాకు అనిపిస్తుంది నువ్వు ప్రభాస్ గారి క్యారెక్టర్ చేసుంటే అసలు వాళ్ళే ఉన్నా అసలు చాలా మంది అన్నారన్నా కదా, నీకు కూడా ఫీల్ ఉంది కదా? ఉంది, బట్ ఆ ఫీల్ ని దాటింది. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ రోల్ చేశా కాబట్టి నాకు ఇంకా లూసిఫర్ 2లో ఇంకో ఆపర్చునిటీ వచ్చింది కన్నా ఇంత గుర్తింపు కూడా వస్తుంది. డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. యా ఇప్పుడు మీరన్నట్టు నీల్ సార్ కనిపించచ్చేమో, ఏం చేయగలం మనం ఏం చెప్పాను. నీకు నువ్వు చెప్పిన డైలాగ్స్ లో మూవీలో నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? నేను చెప్పిన దాంట్లో అదే ఆ రెయిన్ సీన్ స్టార్టింగ్, ఇది థియేటర్ లో చూడండి. డైలాగ్ చెప్పమ్మా. సరే ఓకే అన్న, మీకోసం రే ఒక్కడిని కూడా వదిలేదు, నరికేస్తాను అందరిని, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటాను. అది రావాలి, అది రావాలంటే కారు ఉండాలి, రెయిన్ ఉండాలి. మన్నారు మన్నారు లేదన్నా, కారు ఉండాలి ప్లీజ్. ఉందనుకో సీరియస్, ఒక్కని కూడా వదిలేదు లేదు, నరికేస్తాను అందరినీ, వెళ్ళిపోండి ఇక్కడ నుంచే అంటున్నాను. ఇంకా బాగా వచ్చింది, కానీ ప్రాక్టీస్ చేసి రోజు లేదు కదా. ఓకే అవన్నీ కూడా నీకు ప్రాక్టీస్ చేయించారన్నావు కదా, రైట్. ఓకే వరదరాజ్ మన్నార్, మరి దేవ కోసం పార్ట్ 2లో ఏం చేస్తావో చూస్తాం. దేవ నా కోసం ఏం చేస్తావో కూడా. కానీ మరి క్లైమాక్స్ లో కొట్టుకున్నారు కదా. క్లైమాక్స్ ఇంటర్వెల్ లో కొట్టుకున్నాం, ఇంటర్వెల్ లో కొట్టుకున్నారు. క్లైమాక్స్ లో ఇంకా చెప్పలే, అది స్క్రీన్ ప్లే అలా ఉంటుంది అన్నా, అదే డిఫరెన్స్, అదే మ్యాజిక్. లీక్ చేసాడు మళ్ళీ అన్న, ఇప్పుడే మీకు తెలుసు కదా సార్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో. ఓకే రైట్, అవును కరెక్ట్, అట్లా ఉంటుంది. సో కార్తికేయ చాలా మంచి రోల్ చేసావు, ఇలాగే ఇంకా మంచి రోల్స్ చేయాలి, ఒక మంచి స్టార్ అవ్వాలి నువ్వు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి, స్టార్టింగ్ నీ కెరియరే ఒక పాన్ ఇండియా మూవీతో స్టార్ట్ చేసావు. అండ్ చాలా మంది కూడా నిన్ను నాగశౌర్య అని చెప్పి, అడివిశేష్ అని చెప్పేసి చాలా మందితో పోలుస్తున్నారు నిన్ను. సో వాళ్ళందరూ కాదు, కార్తికేయ నువ్వు నువ్వు చూపించుకోవాలి, నువ్వు నువ్వు నువ్వుగా కనిపించాలి. సో వెయిట్ చేస్తాం నువ్వు మళ్ళీ హీరోగా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చే వరకు. అండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో జాగ్రత్త, ఎవరిని నమ్మమాక అది అసలు. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరుగుతూనే ఉంటారు, పెడతానే ఉంటారు, రిప్లై ఇవ్వమాక. ఇచ్చావా? చచ్చని. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.